రే మేజరు ఇన్నేళ్ల తర్వాత కలుసుకున్నందుకు ఆనందించాలో ఇలాంటి పరిస్థితుల్లో కలుసుకున్నందుకు ఆవేదన చెందాలో అర్థం కావట్లేదురా. రావుడితో ఉషకు పెళ్లి జరిపించాలనుకున్న సమయంలో హఠాత్తుగా రావుడు 4 నెలలు మాయమయ్యాడు. అతను తిరిగి రావాలని తన కోరిక నెరవేరాలని ఉష చేయని పూజ లేదు, కొలవని దేవుడు లేడు. తీరా తిరిగి వచ్చిన తర్వాత అతనితో తన పెళ్లి జరగబోతుందని తెలిసి కొండంత ఆనందంతో పొంగిపోతుందిరా. ఇక నీ పరిస్థితి చూస్తే రాముడు గతాన్ని మర్చిపోయి మీ దగ్గరికి వచ్చాడు. మీరు అతన్ని ఆదరించారు, కొత్త జీవితాన్ని ఇచ్చారు. అతను మీలో ఒకడయ్యాడు, సంజ మనసులో చోటు చేసుకున్నాడు. సంజ అతనికి మనసు ఇచ్చింది, మనవుకు శ్రద్ధపడింది. ఇప్పుడు ఆ కలలు కనే ఆడపిల్లల్లో ఏ ఒక్కరికి న్యాయం చేయాలనుకున్నా ఇంకొకరికి తప్పనిసరిగా అన్యాయం జరుగుతుందిరా. అవునరా ధర్మయ్య, ఊరందరికీ ధర్మం చెప్పే నీకే ఇది పరిష్కరించలేని సమస్యగా తయారైంది. నీకు మరో విషయం చెప్పాలరా, మా సంజ జీవితంలో ఇంకో భయంకరమైన విషాదం ఉందిరా. ఆ దేవుడు మా సంజ కళ్యాణ యోగాన్ని ఎప్పుడు ఒక పరీక్షగానే ఉంచాడు. ఏమిట్రా, ఏమిటి అనేది? గాలి కట్టిన తర్వాత అగ్ని చుట్టూ కుంగుమలతో తిరుగుతుండగా ప్రమాదం జరిగింది. సంజను కట్టుకున్న తర్వాత పెళ్లి బట్టలు అంటుకుని మంటపంలోనే మరణించాడు. ఆ దారుణాన్ని చూసిన సంజ మెంతలుగా శాస్త్రం వెంటనే కోలుకోలేకపోయింది. విచిత్రం ఏమిటంటే ఆ తర్వాత సంఘటన మాత్రం ఆమె మెదడులోంచి చెరిగిపోయింది. అనేక మంది డాక్టర్లతోనూ సైకియాట్రిస్ట్తోనూ సంప్రదించింది. తనకు పెళ్లి జరిగిందన్న విషయం ఒక్కటే ఆమె మర్చిపోవటానికి కారణం, సైకోజెనిక్ యామినేషియా అని. ఇలా జరగటం వైద్య శాస్త్రంలో చాలా అరుదైన విషయమని డాక్టర్లు తేల్చి చెప్పారు. ఎప్పుడైనా ఏ సంఘటన వల్ల మళ్ళీ అది ఆమెకు గుర్తు వచ్చే అవకాశం కూడా ఉందన్నారు. ఆ పెళ్లి జ్ఞాపకం లేకుండా మళ్ళీ మామూలు మనిషిగా పిల్లలతో తిరిగి ఆమెను తీసుకుని ఎస్టేట్కి వచ్చేసాను. ఆ తర్వాత విషయం నీకు తెలిసిద్దేరా. ఒరే ధర్మయ్య, ఒకే బతుకులో 2 జన్మలెత్తిన రాముడు ఇప్పుడు ఏం చేయాలంటావు? ఒకే మనసుని ఇద్దరికి ఇచ్చిన అతను ఎవరికి న్యాయం చేయాలంటావు? ఇది మనుషులు చెప్పే తీర్పు కాదురా. ఎవరికి కళ్యాణ యోగం ఉందో, ఎవరికి కన్నీటి యోగం ఉందో ఆ దేవుడే తీర్పు చెప్పాలరా. రాజు,
కొన్ని ప్రశ్నలకు సమాధానం, కొన్ని సమస్యలకు పరిష్కారం కాలమో దైవమో చెప్పాలి. నేను చెప్పలేని ఈ తీర్పుని ఆ దేవుడే ఈ పిల్లల ద్వారా చెప్పించాడయ్యా. రాజు, ఐఎమ్ సారీ. రాముడు, నీ జీవితంలో మొదట ఉదయించింది ఉష, కనుక నువ్వు ఆ మనిషివే అవ్వాలి. సంధ్య సాయం సమయంలో కాసేపు వచ్చి వెళ్ళిపోతుంది, కనుక ఇది ప్రకృతి దైవం పిల్లలు సంధ్య చెప్పిన జడ్జిమెంట్ అయ్యా. పిల్లలు, మనందరూ ఫ్రెండ్ ని ఎలా చూడాలనుకున్నావు? పెళ్లి కొడుకులా చూడాలనుకుంటున్నాం, పెళ్లి బట్టల్లో చూడాలనుకుంటున్నాం, ఇద్దరు దండలు మార్చుకోవడం మా కళ్ళతో చూడాలనుకుంటున్నాం.
ఉషకి మీ ఇల్లు మాత్రమే పుట్టిల్లు కాదు, మా ఎస్టేట్ కూడా పుట్టిల్లే. కనుక దంపతులు ఇద్దరు త్వరలో అక్కడికి రావాలి. తప్పకుండానమ్మా, అలాగే పంపిస్తాను. నేను వెంటనే వెళ్ళి మీ రాకకు వెల్కమ్ ఏర్పాట్లు చేస్తాను. ఏ పిల్లలు మళ్ళీ వచ్చి మాకు కథలు చెప్పాలి. అలాగే తప్పకుండా వస్తాను, మంచి మంచి కథలు చెప్తాను. అప్పుడు నీకు ఆంటీకి పుట్టిపోయే బోల్డ్ బెన్ పిల్లలకి ఆ కథలన్నీ నేను చెప్తాం. ఏం బాబు ఈ కథ ఇంతటితో అవ్వలేదా? మళ్ళీ ఆ పిల్లలు నా సాంబార్లో బల్లేసి దాన్ని నేను కరకరానవ్వి వాళ్ళు నా వెనకాల కుక్కనల్లి.